ఈరోజు 90% మంది యవనస్తులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, సెల్ ఫోన్కి బానిసలైపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అలవాటు సెల్ ఫోన్లో. కొంతమందికి సెల్ ఫోన్లో అసభ్యకరమైన చిత్రాలు చూసే అలవాటు, చెడు దృశ్యాలు చూసే అలవాటు, అసభ్యకరమైన దృశ్యాలు. కొంతమందికి సెల్ ఫోన్లో చాటింగ్స్, ఎవరెవరితోనో చాటింగ్. వాడు ఒక రోజుని వీళ్ళని చీటింగ్ చేస్తాడు. ఎన్ని వార్తలు మనం వింటలేదండి, చాటింగ్లు చేసి చీటింగ్ పాలైపోతున్నాడు. ఎవరెవరితోనో చాటింగ్, ఫేస్బుక్ చాటింగ్, వాట్సాప్ చాటింగ్. కొంతమంది సెల్ ఫోన్లు, అదే సెల్ ఫోన్లో గంటలు గంటలు మాట్లాడటం. కొంతమంది అదే సెల్ ఫోన్లో వీడియో గేమ్స్, కాలాన్ని వ్యర్థం చేసేస్తున్నారు. దేవుడు నీకు ఇచ్చిన విలువైన జీవితం వీడియో గేమ్లు ఆడుకోవటానికి కాదు. దేవుడు నీకు ఇచ్చిన విలువైన జీవితం యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో కాలక్షేపం చేయడానికి కాదు. నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు నీకు ఎందుకు గాలినిచ్చాడు, ఎందుకు నీరునిచ్చాడు, ఎందుకు ఆహారాన్నిచ్చాడు, ఎందుకు ఈ విలువైన జీవితాన్ని ఇచ్చాడు? నా ఇష్టం అన్ని ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. నువ్వు ఒక ప్రణాళికతో పుట్టించబడ్డావు. నీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. నీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని ఎరుగక, దేవుని చిత్తాన్ని నెరవేర్చక నీ ఇష్టానుసారంగా జీవించి నీ ఇష్టానుసారంగా మరణిస్తే నీకు ప్రయోజనం ఏమీ లేదు. కనుక ఘోరమైన ఉగ్రత దినం రాకముందే, ఆ భయంకరమైన మరణం సంధించక ముందే, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ఇప్పుడే మారుమనసు పొంది, నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం, నిన్ను పుట్టించిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం నీవు కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి బ్రతుకు, పరిశుద్ధత కలిగి జీవించు, పరిశుద్ధతలో స్థిరముగా ఉండు, పాపానికి దూరంగా బ్రతుకు, పాపులలో చేరక, పాపులతో సావాసం చేయక ఓ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి పరలోక రాజ్యాన్ని చేరడానికి ఇప్పటి నుంచే మనం మంచి పునాదులు వేసుకునే వారిగా ఉండాలి. ఏ పునాదులు వేసుకోవాలి? మంచి పునాదులు వేసుకోవాలి. పరిశుద్ధత కొరకు ఒక ప్రత్యేకమైన తీరు. ప్రారంభంలో నీ జీవితం బాగానే ఉందేమో, కానీ ఇప్పుడు ఎలా ఉంది, రేపు ఎలా ఉండబోతుంది, నీ భవిష్యత్తు ఏంటి, అసలు నీ జీవిత గమ్యం ఏమిటి, ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఎటు వెళుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏమి చూస్తున్నావు? ఈరోజు అనేక మంది యవనస్తులు, తల్లి కన్ను తండ్రి కన్ను కప్పచ్చు, కానీ దేవుడి కన్ను కప్పదు. నువ్వు దుప్పటి నిండా కప్పుకొని, దుప్పటి కింద సెల్ ఫోన్ పెట్టుకొని, ఆ సెల్ ఫోన్లో ఏమి చూస్తున్నావో నీ తల్లి చూడకపోవచ్చు, నీ తండ్రి చూడకపోవచ్చు, కానీ నిన్ను పుట్టించిన దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త, నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని, అమ్మా చదువుకుంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయమాకని నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని, ఆ గదిలో నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేమి చూస్తున్నావు? నీ తల్లి నిన్ను చూడకపోవచ్చు, నీ తండ్రి నిన్ను చూడకపోవచ్చు, నీ తోటి వారు నిన్ను చూడకపోవచ్చు, నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. జాగ్రత్త, నీ మాటలను గురించి, నీ చూపులను గురించి, నీ ప్రవర్తనను గురించి నువ్వు జాగ్రత్త వహించి, నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి జీవించాలి. ప్రారంభ దశలో బాగానే ఉన్నవాళ్ళు ముగింపులో ఓ బలహీనమైన స్థితిలోనికి వెళ్ళి భ్రష్టులైపోయి అదో పాతాళానికి దిగజారిపోయారు. కానీ ఓ భయంకరమైన పాపములో జీవిస్తూ అజ్ఞాన దశలో తెలిసి తెలియని స్థితిలో ఓ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పాపమే జీవితంగా జీవించినటువంటి ఒక స్త్రీ, ఒక
ఒక తల్లి ఒక రోజున యేసయ్యను కలుసుకుంది, ఒక రోజున యేసుక్రీస్తు వారిని కలుసుకుంది, యేసుక్రీస్తు వారితో మాట్లాడింది. నేను అనుకుంటాను దరిదాపుగా ఒక 10 నిమిషాలు మాట్లాడిందే మా తల్లి యేసయ్యతో. యేసు ప్రభు వారు ఒకే ఒక మాట చెప్పాడు, నేనిచ్చే నీళ్లు నువ్వు త్రాగాలంటే, నేనిచ్చే నీళ్లు నువ్వు త్రాగాలంటే నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకొని రా. ఆమంటది నాకు పెరిమిటి లేడయ్యా, ఎస్ నువ్వు చెప్పింది కరెక్టే, నీకు 5 పెరిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాడు, నువ్వు సత్యమే చెప్పావమ్మా, ఇంతవరకు నీకు 5 ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు అని చెప్పినప్పుడు వెంటనే తన గుండె పగిలిపోయింది. ఏంటయ్యా అంత మాట అంటావు, నేను ఎట్లా కనపడుతున్నా నీ కంటికని కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. యస్ నేను చేసినవన్నీ నాతో చెప్పిన నీవు మెస్సయ్యవి, యస్ యు ఆర్ ద గాడ్, నీవే దేవుడవు, నీవే మెస్సయ్యవి, నీవే లోక రక్షకుడివి. మేమింతవరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నీవే అని తన పాపాన్ని తను ఒప్పుకుంది, పాపాన్ని గురించి పశ్చాత్తాపడింది, తన పాపాన్ని ఆ క్షణములోనే అక్కడే ఈ కొండతో ఇక నాకు అవసరం లేదు, ఈ కొండతో ఇక నాకు పని లేదు, ఈ పాపముతో నాకు పని లేదని పాపానికి సూచనగా ఉన్న ఆ కొండను అక్కడికక్కడే పగలగొట్టింది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. నా పరిస్థితి నీకేం తెలుసయ్యా, నా స్థానంలో నీకుంటే నీకు అర్థమైంది, నా పరిస్థితి నీకేం తెలుసు, ఈ పాపం చేయకపోతే నాకు భవిష్యత్తు లేదు, ఈ పాపం చేయకపోతే నాకు జీవితం లేదు, పాపమే నా జీవితం, పాపమే నా ధ్యేయం, ఇదే పాపంలో నేను ఉంటాను, పాపాన్ని సమర్థించుకోలేదు, పాపాన్ని కప్పు పెట్టుకోలేదు. ఆ క్షణాన్నే మెస్సయ్య మాట వినగానే అప్పటికప్పుడే తన పాపానికి సూచనగా ఉన్న కొండ ఆ క్షణాన్నే పగలగొట్టి మార్పు చెందింది. ఈరోజున ఎన్ని ప్రసంగాలు వింటున్నావు, ఎన్ని వాక్యాలు వింటున్నావు, ఎన్ని ఉపదేశాలు వింటున్నావు, ఎన్ని హెచ్చరికలు వింటున్నావు, ఎన్ని హెచ్చరికలు నీ దగ్గరకు వస్తున్నాయి, ఎంతకాలంగా దేవుని మాట వింటున్నావు, అయినా ఇది నాకు కాదులే అని పాపపు కొండను పగల కొట్టకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా పాపములోనే ఒకవేళ జీవిస్తున్నావేమో. ఈరోజు ఆ సమరయ స్త్రీ నేర్పిస్తున్న పాఠం అక్కడికక్కడే ఆ క్షణమందే మెస్సయ్య మాట వినగానే, యస్ ఐఎమ్ సిన్నర్, నేను పాపిని, నీవు చెప్పినది నిజమే అయ్యా నేను పాపినని తన పాపపు కొండ అక్కడికక్కడే పగలగొట్టి తను సంపూర్ణంగా మార్చబడింది. పైపైన పశ్చాత్తాపం కాదు, పైపైన పశ్చాత్తాపం కాదు, చోరుబోతుని దొంగతిని తాగుబోతుని ఓ విచారి అయ్యా నేను పాపిని 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 పెదాలతో పశ్చాత్తాపం కాదు, హార్ట్ఫుల్ గుండె లోతుల్లో నుంచి పశ్చాత్తాపం రావాలి, లోతైన పశ్చాత్తాపం రావాలి. ఆ తల్లి లోతైన పశ్చాత్తాపంతో, లోతైన పశ్చాత్తాపంతో ఓ మార్పు చెందింది. ఈ పాపం నా కొద్దిగా, ఛీ ఈ పాపపు బ్రతుకు నా కొద్దిగా, ఈ పాపపు జీవితం నా కొద్దని ఛీ అనుకుందంటే ఆ క్షణంలో మార్పు చెందింది. ఏం చెందిందండి చెప్పాలి, ఏం చెందింది? ఈరోజు క్రైస్తవ సమాజంలో వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ సమాజంలో అనేక మంది వాక్యం వింటున్నారు, వాక్యానికి మార్కులు వేసి వెళ్తున్నారు. ఈరోజు పాస్టర్ గారు భలేగా వాక్యం చెప్పాడురా, ఈరోజు పాస్టర్ గారు భలేగా వాక్యం చెప్పిందిరా, ఆ పాస్టర్ గారి కంటే ఈ పాస్టర్ గారు భలేగా చెబుతాడురా, ఈ పాస్టర్ గారి కంటే ఆ పాస్టర్ గారు భలేగా చెబుతారురా, పాస్టర్ గారి కంటే పాస్టర్ గారు భలేగా చెప్పిందిరా, పాస్టర్ గారి కంటే పాస్టర్ గారు భలేగా చెబుతాడురా అని వాక్యాలకి ప్రసంగాలకి మార్కులు వేసి వెళ్తున్నారు ఈరోజు. ప్రియమైన దేవుని సంఘమా, దేవునికి కావలసింది నీ మార్కులు కాదు, దేవునికి కావలసింది నీ మార్కులు కాదు, నీ మార్పు కావాలి,
వాక్యం విన్న తర్వాత నువ్వు ఎంతగా మారావు, వాక్యం విన్న తర్వాత నీ బ్రతుకు ఎంతగా మారింది. నువ్వు మార్పు చెంది ఇక్కడి నుంచి వెళ్తున్నావా, మార్పు లేకుండానే ఇక్కడి నుంచి వెళ్తున్నావా. వాక్యం హృదయ క్షేత్రాన్ని తాకినప్పుడు ఎస్ పాపి నేనే ప్రభు అని ఒప్పుకొని లోతైన పశ్చాత్తాపంతో పాపాన్ని విడిచిపెట్టి నీ ఇంటికి వెళ్తున్నావా? లేకపోతే ఎన్నిసార్లు దేవుడు గద్దించినా, ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా ఇంకా ఆ పాపాన్ని మోసుకొని వెళుతున్నావా? పాపాన్ని మోసుకొని వెళితే ప్రయోజనం లేదు. దేవుని సంఘములో, దేవుని మందిరములో దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ వాక్యానికి నువ్వు విధేయత చూపించి ఆ సమరయ స్త్రీ వలె హృదయ క్షేత్రాన్ని దేవుని మాట తాకినప్పుడు పాపాన్ని ఒప్పుకొని మార్పు చెందాలి. ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాను వినండి, ఆమె మార్పు చెంది తన గ్రామములో అడుగుపెట్టిందండి. మార్పు చెంది అప్పటి వరకు కూడా, ఒక గంట క్రితం కూడా ఆమెను చూసిన వాళ్ళందరూ చీని బతుకు పాడుగాను, చీని పొటక పాడుగాను, ఎందుకు బతుకుతున్నావు నువ్వు, అంతవరకు ఆమెను దూషించిన వారే. వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే కొండ అక్కడ పగలగొట్టి పాపాన్ని అక్కడే విడిచిపెట్టి మార్పు చెంది తన గ్రామంలో అడుగుపెట్టిందో, అమ్మా అయ్యా నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఆయన మెస్సయ్య కాడా, ఆయన రక్షకుడు కాడా, నేను ఇంతవరకు ఘోరమైన పాపములో ఉన్న సంగతి నా కళ్ళు తెరిపించిన దేవుడు, నా పాపాన్ని ఒప్పింపజేసిన దేవుడు, నాకు మార్పు కలగజేసిన దేవుడు ఆయన మెస్సయ్య కాడా, ఆయన రక్షకుడు కాడా అని ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తుందో, ఆమె చెప్పిన మాట విన్న ప్రతి ఒక్కరూ ఆమెతో కూడా యేసయ్య దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నారు. చెప్పండి కొన్ని స్తోత్రం. నువ్వు అంటున్నావేమో నేను చెబితే ఎవరు అంటారయ్యా, నువ్వు అంటున్నావేమో నేను చెబితే ఎవరు వస్తారయ్యా, నువ్వు అంటున్నావేమో నా మాట ఎవరు అంటారయ్యా, నువ్వు అంటున్నావేమో నా వల్ల ఎవరు మారుతారయ్యా అంటే ఇంకా నీలో మార్పు లేదేమో, ఇంకా నీలో మార్పు రాలేదేమో, నీ మాట నీ భర్త వింటలేదంటే, నీ మాట నీ తోటి వారు వింటలేదంటే, నువ్వు చెప్పేది ఎవరు వింటారని అనుకుంటున్నావంటే ఇంకా నీలో మార్పు లేదేమో. అప్పటి వరకు భయంకరమైన పాపంలో బ్రతికిన ఆ సమరయ స్త్రీ చెప్తే ఊరు ఊరంతా ఆమె మాట విని ఆమెను వెంబడించి యేసయ్య దగ్గరికి వచ్చారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చేద్దాం. ఆమేన్. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఊరు ఊరంతా ఒక్క దినాన యేసు కోసం రక్షించిన గొప్ప సువార్తికురాలుగా మార్చబడింది. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మండితే నీ భర్త మండుతాడు, నువ్వు మండితే నీ బిడ్డలు మండుతారు, నువ్వు మండితే నీ వీధి మండించబడింది. మొదటిగా నువ్వు మండాలి, మొదటిగా నువ్వు మారాలి, మొదటిగా నువ్వు పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా, చేతులెత్తి చెప్దాం హల్లెలూయా. కనుక ఆ సమరయ స్త్రీ అంతవరకు పాపములోనే ఉంది, యేసయ్యను కలుసుకుంది, మార్పు చెందింది, పాపాన్ని విడిచిపెట్టింది, పరిశుద్ధురాలుగా మార్చబడింది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆమెను గురించి రాయబడింది. నువ్వు కూడా అలా జీవించగలిగితే ఈ గ్రంథంలో కాదు జీవ గ్రంథంలో నీ పేరు రాయబడింది. సంతోషంగా ఉన్న వాళ్ళు చెప్పండి గుడి స్తోత్రం. హల్లెలూయా. కావాలా? అక్కడ నీ పేరు కావాలా? జీవ గ్రంథంలో నీ పేరు కావాలా? కావాలా? ఆ సమరయ స్త్రీలాగా, ఆ సమరయ స్త్రీలాగా ఈరోజు వాక్యము వినిన తోడనే ఇంకా ఏ పాపానికి నువ్వు బానిసగా ఉన్నావు, ఏది నిన్ను విడిచిపెట్టలేకపోతుందో, అది చిన్న మాటే కావచ్చు, అబద్ధమే కావచ్చు, బూతులే కావచ్చు, చెడు పని ఏదైనా కావచ్చు, ఆజ్ఞాతిక్రమం కావచ్చు,
దేనికి నువ్వు పనిసుగా ఉంటున్నావో అది ఇప్పుడే యేసు నామములో ఆమె కొండ పగలగొట్టినట్టుగా ఈరోజు నీ గుండె పగలగొట్టుకొని లోతైన పశ్చాత్తాపంతో ప్రభువు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మార్పు చెంది మారు మనసు పొంది ప్రభువు కోసం పరిశుద్ధతలో ఎన్నటెన్నటికి పరిశుద్ధతలో స్థిరముగా ఉందముగాక. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి.